అదేంటండి బండి మీద వస్తున్నాడు ఆ వచ్చేదే పెళ్లికొడుకంటావా చేతం ఆ తోలే మనిషి కాదండి పేపర్ బండి మీద బాత్రూం నిలబడ్డాడు నిలబడ్డాడు చూడండి చేతిలో చెప్పులు పెట్టుకుని ఆ మడిసండి అవును మీకు టెలిగ్రామ్ కార్ లో వస్తున్నాను ఇచ్చాడా ఎడ్ల బండి మీద వస్తున్నాను ఇచ్చాడండి ఏమండి వస్తున్నాడా వస్తున్నాడే ఎరువుల బండి మీద వస్తున్నాడు రండి నేనే అహోబలరావు నమస్కారం అండి మీరు మీ ఆఫీస్కి వచ్చిన నేనే బాబు రంగయ్యని అవును మీరు ఈ బండి మీద వచ్చారేమిటి అదే కార్ ఇసుకలో దిగబడిపోయింది ఈ బండి అతనే లిఫ్ట్ ఇచ్చాడు ఏయ్ వచ్చేసాడే రసం ఏది ఇదిగో దొరకబండాకేనా అవునే థ్యాంక్ యూ బాబు రే కిష్టిగా వీరు కారు తల తీసు చూడు అట్టాయ బాబు రెండు లోపు ఇలా ఏంటి బాబు కాళ్ళు కడుక్కోండి పర్లేదండి చెల్లా మీ దగ్గర ఉంటుందట్టుగా అవునండి బాగా చదువుకుంటుందా బాగానే చదువుతుందండి అవును నాన్నగారు రాసిన ఉత్తరం ఎప్పుడైంది మొన్న అందింది మీరు మద్రాసులో ఎన్ని గంటలు బయలుదేరారు 1 గంటకండి తోలనుకుంటాను ఈ మంచి నీళ్ళు అడిగిచ్చా అలాగేనమ్మా అక్కడ ఎవరో అమ్మాయి అటువైపు వెళ్ళాలని చెప్పింది అయ్యారు మంచి నీళ్ళండి థ్యాంక్ యూ బావి నీళ్ళండి మమ్మకి అలవాట్లేదు అనుకుంటా అబ్బే బాగానే ఉన్నాయండి వీటికి ఆ అమ్మాయి గారు వచ్చేస్తారండి ఒక నిమిషం అయ్యో బాబు ఈవిడ గారు కాదండి బామ్మ గారు శాబర్ బామ్మ గారు కూర్చోండి నాలుగు తిను అబ్బే వద్దండి రుచిగా ఉన్నాయి తిన్న ఆయన తీసుకోండి అబ్బాయి లక్షణంగా ఉన్నాడే అమ్మడు ఏ వినయం ఏమి ధేయత ఈ కాలపు కురలక్షణాలు ఏవి నీకు నచ్చాడే లేవక్కర్లేదు కూర్చోండి మా ఆవిడ మా అమ్మాయి అమ్మగారు నాన్నగారు పిల్లల్ని చూసి వెళ్ళారు వాళ్ళే నాకు రాచారండి నాన్నగారు కాస్త దూరంగా ఉందంట వాళ్ళు రావడానికి కుదరలేదు కాఫీ తీసుకోండి థ్యాంక్స్ కాఫీ తాగద్దండి అన్న ఏమ్మా పాలు మంచిగా కావు అదే పర్లేదండి థ్యాంక్స్ బాగలేదా బాబు బాగుంది ఫస్ట్ క్లాస్ ఆవిడ ఎందుకు తాగొద్దన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగమేనండి మాట్లాడు అబ్బే మాట్లాడాల్సింది ఏం లేదండి ఇన్ఫాక్ట్ నాకు పెళ్లి చూపు లేవు కొత్త మా వాళ్ళు చూడమన్నారు చూశాను అంతే బావగారు కిండి నేను వెళ్ళి మా నాన్నగారి చేత ఉత్తరం రాస్తానండి కార్ దగ్గరికి ఎట్టు వెళ్ళాలో చెప్తే అది కాదు మళ్ళీ ఆ దూరం ఇప్పుడు ఏం ప్రయాణం చేస్తారు ఈ రాత్రికి ఎక్కడ ఇస్తారండి రాత్రి అంటే మళ్ళీ భోజనాలు ఉంటాయి
రేపు పొద్దున్న నాకు ఆఫీస్ లో పని ఉంది వస్తానండి కార్యమేందండి యాక్చువల్లీ రిపోయిందండి అయ్యా ఈ ఊళ్ళో మెకానిక్లు ఒకడు ఉన్నాడండి వాడేమో సామాన్లు కోసం మద్రాసు వెళ్ళాడంట రేపు పొద్దున్న గాని రాడు పోన్లేండి రాత్రికే గుండుపోదురు గాని వద్దండి నేను వెళ్ళిపోతాను ఎట్లా వెళ్తారు బాబు ఈ పాటికి సెవర్ బస్ కూడా వెళ్ళిపోయి ఉంటది ఇక కాఫీ ఇవ్వమని చెప్పునన్నా ఏవి అన్ని ఈ ఇల్లు నీది ఆస్తి నీది అధికారం నీది నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాలా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ నీ ఇష్టం వచ్చినన్ని మాట్లాను చచ్చినట్టు పడి ఉంటాను ఇప్పుడు గడ్డం తీసుకోనా వద్దా ఇప్పుడు నేనేమన్నా నన్ను అలాగించుకుంటారు ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట చూడమన్నాను తప్ప చూస్తూనే ఉన్నానే గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను వయస్సు దాటిపోయింది నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించాయేమో ప్రైవేట్ కంపెనీలో నాకే ఒడు ఉద్యోగం ఇవ్వడు ఏం చేయను సావనా అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను హలో పాపారావు గారు ఏమిటి భార్య అభర్తలు ఇద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసరాడుకుంటున్నారు ఏమిటి విశేషం సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి అరే పేపర్ వచ్చినట్టుంది వెరీ గుడ్ అది చొక్కా ఏమిటండి అలా ఉంది ఏమనండి ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను పిచ్చి పిచ్చిగా ఉంది లేదు మీకు బాగానే ఉంది అందుకే తెచ్చుకున్నామండి ఎన్నింటి వాడు అబ్బాయి అరే ఆ బొంబాయి కుర్రాడు వాడిది వాళ్ళ ఇంటికి పొద్దున్నే కాఫీ తెలియనా పీరువా తెరిచింది అద్దె విషయం అడగండి అడిగే లాభమే నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు ఆ భలే వారు ఇస్తానండి హలో ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి ఎవరివి ఏమో నాకే తెలుసండి రాత్రి టీ దగ్గర గుళ్ళు హరికథగా వెళ్ళారండి అక్షరాలా నేను చెప్పినట్టు చేస్తానంటే నేను సహాయం ఇస్తారా చెప్పరా బాబు నువ్వేం చెప్పినా చేస్తాను రేపు నువ్వు ఆఫీసు వెళ్ళేట్టావు కదా లేదండి రేపు నేను ఆఫీస్ సెలవు పెట్టాను మాస్టారు మిమ్మల్ని కాదండి కరెక్ట్ నేను అదే అనుకున్నాను పెద్ద ఎలా తగిలింది How did it happen? నేను వెళ్తున్న ఆటో లారీ డాషిస్తే తిరగబడింది ఏ తిరగబడింది వచ్చిన డోవచ్చా లారీనా ఆటోనా భలే జోకేశాను కదా మా అదృష్టం తిరగబడింది ఆటో తిరగబడింది డాక్టర్ యాక్సిడెంట్ కేసు మేము యాక్సెప్ట్ చేయకూడదమ్మా వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి టేక్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ ప్లీజ్ డాక్టర్ బ్లడ్ ఎలా కారిపోతుందో చూడండి ఇప్పుడు అంత దూరం తీసుకెళ్ళాలంటే ప్లీజ్ డాక్టర్ ఓకే మీకోసం రిస్క్ తీసుకుంటాను ఐ విల్ యాక్సెప్ట్ దిస్ ఫర్ యూ ఐదారు కుట్లు పడతాయి ఫైవ్ సిక్స్ స్టిచెస్ సార్ ఏమిటి ఇంకో పేషెంటా అక్కడ ఉండమను ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్ కాదు సార్ అప్పులు వాడొచ్చాడు అయినా సరే అక్కడ ఉండమను ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్ ఇన్ పేషెంట్ గా చేరిస్తే మంచిది రూమ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి ఆ రూమ్స్ ఆర్ వేకెంట్ రండి కమి ఇదే నా హాస్పిటల్ ఉన్న మంచి గది ద బెస్ట్ రూమ్ ఇన్ మై హాస్పిటల్ చూసారా సాటిన్ క్లాత్ ఫ్యాన్ వెరీ గుడ్ ఫ్యాన్ ఈయన కుత్రం రాసేవాళ్ళు ఎవరున్నారబ్బా ప్రియమైన పాప మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను మీరు వస్తే ఇంట్లో ఇంచి పారిపోయి వచ్చేస్తాను ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం నీ పాదదాసి బేబీ అయ్యో అయ్యో ఈనగా మండిపోను చెప్తా చెప్తా ఏమండి ఏమండోయ్ పిలిచారా మిమ్మల్ని కదలండి ఏమండోయ్ ఈ డ్రెస్ చూసారా పిలిచిలో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు వెరైటీగా ఉన్నాయి కదా నా మొహంలో ఉన్నాయి ఆ మరీ అంత అసహ్యంగా లేవులండి మీ ఆయన కావాలా మేడం మీద ఉన్నాడు ఏమండి ఏమండి ఇక్కడ పడుకున్నారేమిటి నీ పోరు పడలేక ఇదేమిటి ఉత్తరం ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి నాక ప్రియమైన పాప మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి ఈ బేబీ ఎవరే అదే నేను అడిగేది ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా గట్టిగా ఓకే ట్రాఫిక్ అయిపోయింది నీ మీద ఒట్టు నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు మాయ మాటలు చెప్పకండి మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసింది లేండి సత్యం ఒకసారి నా కేసు చూడవే ఒక బెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను నాకిద్దరు కూడానా ఓ నెల రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుంది లేండి మీకు ఇంకితం లేదు సరే పెళ్ళైన వాడిని జుట్టు నెరిచిన వాడిని ప్రేమించడానికి ఆ పీరుకెలా బుద్ధి లేదండి అది కాదే సత్యం నా మాట వినవే కిందకు రండి మీ పని చెప్తాను అది కాదే భగవంతుడా ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను
ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టావేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడి కాదు పల్లపొడి కూడా ఇవ్వదు ఇక సిఖండి. ఇదిగో ఇక్కడ ఏం జరగలేదు, వెళ్ళండి 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 రా బాబు. ఏనండు పని అయిపోద్ది? మీరెవరండి? మీరు జాన్ ఉస్తాద్ ఉమహేశ్వరరావు గారని మన ఆస్థాన్ రౌడి. ఇతంతో పెట్టుకోకండి, బాగుండదు బాబు. తీయండి మేడం, మీద గాడి ఎట్టినట్టు. బేగం గారిని మర్యాదగా పెళ్లి చేసుకోండి, లేకపోతే నా సంగతి తెలియదు. ఇప్పటికే 9 మటర్లు చేశా, మా అన్న పది చేశాడు. ఆడికంటే ఒకటి తక్కువ చేశానని రోజు ఏసరిస్తా ఉన్నాడు. ఇవాళ ఒకటి పూర్తి చేసి ఆడితో కలిసిపోతా. ఏసేనండో పని అయిపోద్ది. అల్లుడు గారు, అల్లుడు అని పిలవకండి, అమృతాంజనం కంటూ పెట్టేట్టుంది నాకు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోవడం సహిస్కరం కాదు అల్లుడు గారు, నా బిడ్డకు అన్యాయం చేయకండి. ఏసేనండో పని అయిపోద్ది. ఎద్దు గారు ఉండరా? ఏమంటారు అల్లుడు గారు? ఓహో కిట్టు పరమాత్మ నోరు మీరా బండగల గుమ్మడికాయంతపురంలో చెంచాడు వెదరకుండా లేదు. కృష్ణ పరమాత్మ అయితే నెత్తి మీద పించి ఉంటుంది. మీరెవరో శ్రీరామచంద్రుడు అయి ఉంటాడు. దొందు దొందే ఊరుకండి. పాపారావు ఇంటికి ఏ వేషం అంటారు? రావుడా కృష్ణుడా? కాటిశీల్లో హరిశ్చంద్రుడు. అవునండి, చేతులు గదుంది కదా. రాత్రితో డ్రామా కంపెనీ వాళ్ళు నాటకం చేసినట్టున్నారు. స్టేషన్ లో పెట్లు పెట్టి పడుకున్నారు. పోనీ ఏసేనండు పని అయిపోద్ది. ఆయన వీలేవురా, ఊరుకోవడం చేతులు గదుంది. పాపారావు వీళ్ళెవరు? ఆ మాసికం పెట్టించడానికి వచ్చిన పురోహితులు. అలాగా బాబు చూసారు పట్టుకో. ఇన్ని నగలు వేసుకుని యుద్ధాలు ఎలా చేసేవాళ్ళ పాపం. ఇటీ ఈ వేషం మన ఇల్లు నలుగురికి చూపించొస్తానండి. జాగ్రత్త, దసరా రోజులు. అలాగే అల్లుడు గారు. సత్యం, ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు. ఉద్ధరేనండి కాఫీ పోయివే. ఇస్తా, కాఫీ కాదు కుంకుడు పులుసు పోస్తాం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి. దానికే నా ఉత్తరం రాస్తున్నారు. కాదే ఉద్యోగ ప్రయత్నం. దానికే అయి ఉంటుందిలేండి. ఇందా థ్యాంక్ యూ. తల్లో పెట్టండి. అలాగే ఈ బేబీ ఎవరే బాబు? ఒక్కసారి నా ఫేస్ కేసు చూడలే. ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుచుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది. నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది? నంగనేచ్చు కబులు చెప్పకండి. పెళ్లి కూడా చేసుకుంటానన్నారని, మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా. నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందామనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం అంతటి పర్సనాలిటీ నాది. మా నాన్నని రమ్మని రాశానులేండి, అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న 14 తోడు. ఎక్కడికే? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిది బాబు? ఉత్తరం రాసి నా కొంపకి కొరి పెట్టావు కదే. ఏమిటి బాబారావు గారు, ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటి బాబు? ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది, కృష్ణుడు పోదు ఇదే కదా. ఆఫీసర్లా ఆ వేషం ఏమిటండి బాబు? చాలా బాగుంది. అయ్యవరిది? కిరణ్ అనుకుంటానండి, పైన డాబా మీద ఆలేసింది. ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావుది. బాబు ఆ చెప్పు నాది. ఉండేవండి, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే. ఇక్కడి నుంచి ఆ లూజు మనీ లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే, ఏ తీరుగన్నను దయచూచదవోయినవంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైనా కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండును. దిగరా, ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు ఈ పిల్ల ఎవడోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతడు. అలాగును నా వద్దులే. అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే వల్లుడు, ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగులో దొంగిలించగలిగితే పోయి. ఏ లాగు లేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో ఆ కథ ఏమిటో నాకు తెలియదు మామగారు. మొహమాట పడకపోయి ఓ రసికాగ్రేశ్వర చక్రవర్తి, ఇంతకీ ఆ పిల్ల ఎవరు, విలాసమేమి, వయస్సు ఎంత? ఏమా? నాన్న ఉత్తరం రాశాడు. ఏమని? అల్లుడు ఇంతకు ఆ పిల్ల ఎవరు, విలాసమేమి, వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబక్కల పాడు, వయస్సు 637. అలాగు అల్లుడు అల్లుడు అంటూ ఈ గిరుడేవుడయ్యారా బాధ? నీ కూతురు ఎవరో నాకు తెలియదు. బాధలుగా ఇప్పుడైనా అయినండి పని అయిపోద్ది. చేశారా? మరి ఉసుకొల్పండి. మళ్ళీ రేపు వస్తాం అన్నాడు గారు. రేపు ఇదే కార్యక్రమం ఉంటుందా? ఆహా, మీరు కోరేదాకా ఈ భక్తి రచన కార్యక్రమం రోజుకోసారి ఉంటుంది. మీ మొహాలు పడ్డా అమాయకుడి చేసి కొట్టాను, పురుగులు పడిపోతారా?
ఏంటో కూత్రాడు వేసానని మళ్ళీ పని అయిపోద్ది మళ్ళీ వేస్తే నీ పని కాదురా ఆయన పని అయిపోతుంది ఇవాటి రాలే పద ప్రే రౌడి నా ముందులా రౌడి మీద అలా కూర్చోకు నాకు మర్యాద ఇచ్చినట్టుగా ఉండదు కాలు లోపల పెట్టుకుని మట్ల వేసి కూర్చో ఎవరిది ఒరే రౌడి ఈ అమ్మాయి అచ్చం మా అమ్మాయిలా లేదు అలాగే ఉన్నారండి ఇంతకీ మీరెవరు ఇక్కడ దొంగల్లా కూర్చున్నారు కింద సార్ వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టాడు అందుకని ఇప్పుడు కూడా నేరుగా ఇక్కడికే వచ్చేసి కూర్చున్నాం నేను భైరవ్ అయ్యి మీరు జాన్ ఉస్తాద్ ద్వారేశ్వర రావు రౌడి వెళ్ళి మా అల్లుడు గారిని పిలవండి ఎవరిని పాపారావు గారిని బేబీ గారు నాన్నగారు వచ్చారని చెప్పండి ఓహో మీరేనా మీ మొహాన ముద్దులెట్ట మీ బతుకులు చెడా సిగ్గులెదటయ్యా మీకు మా ఆయనకి మందో మాకో పెట్టి మళ్ళీ పెళ్లి చేద్దాం చూస్తున్నారా ఒక్కొక్కరు మక్కలు ఎరగదీసి ఉస్కో అన్న డిస్కో అన్న ఏమీ లాభం లేదండి అయ్యా క్షమించాలి ఆడోళ్ళ మీద చేయి చేసుకున్నాని మా గురు మీద ప్రమాణ పని చేసిన కావాలంటే మీరే రే పాపారావు ఏడికి లేడా ఇక్కడే ఉన్నాడని చెప్పారు తాతగారు మీరెవరు నేను వాడి స్నేహితున్నమ్మా రైలు టికెట్ కొనమని డబ్బు పంపిస్తే ఎమ్మో మీ సంతకం చేసి తీసుకుని ఇప్పుడు నాకేం తెలియదు పొమ్మంటున్నాడు నిజంగా నాకేం తెలియదే సత్యం మనీ ఆర్డర్ మీద సంతకం పెట్టి 20 ఏళ్ళైంది అందులకే 20 ఏళ్ల బాలుడి వల్ల ప్రవర్తించి ఓ పిల్లని వశపరుచుకుంటేవి గనుకనే అడుగుతుంటేనే ఆ పిల్ల ఎవరో విలాసమేమి వయస్సు ఎంత అదో పిల్ల నాన్న ఆయన్నే అడగండి చెబుతాడు వయస్సు వైశాల్యం చుట్టూ వెళ్తాడు అప్పటికప్పుడు ఇంతకీ అల్లుడు గారు మా అమ్మాయి మాట ఏమిటి